ముగ్గేసుకున్నాం ఫస్ట్ అయితే. చూడండి ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళి మోటార్ కూడా వేసిన, ఇప్పుడైతే ప్రస్తుత పరిస్థితి ఇట్లా ఉంది. ఇక అన్నిటి మీద డస్ట్ వారుతుంది. సరే మరి ముగ్గేసుకొని కొంచెంసేపు మోటార్ వేసి మరి పైకి వెళ్దాం మళ్ళీ. నేను అరుణానంద దగ్గర. ఇక ఇప్పుడే చిలుకలు చాలా వచ్చినాయి. ఇంకా నేను బంగ్లా పైన బట్టలు ఆరేస్తున్నా, అక్కడ చూసిన ఇక్కడ చూడండి ఆ చెట్టు మీద ఉన్నట్టున్నాయి, కొబ్బరి చెట్టు మీద ఉన్నట్టు అనిపిస్తుంది. హలో అండి, నేను అరుణానంద గారి. ఇక ఇప్పటిదాకా రామ చిలుకలు ఇక్కడ ఉండే, ఇక ఇప్పుడు లేవు, మరి రౌండ్లు వేస్తున్నట్టున్నాయి. చూద్దాం మళ్ళీ వస్తే. మార్నింగ్ టైంలో అక్కడ చూడండి కుడతా ఎట్లా ఉరుకుతుంది. మార్నింగ్ టైంలోనే ఎక్కువ పక్షులను చూడ్డం, 4-5 రోజుల నుంచి అయితే నాకు అసలు వీలే కాలే పక్షులను చూడడానికి కూడా టైం లేదు, అట్లా ఉంది. సరే మరి మన పనులు కూడా చేసుకోవాలి కాబట్టి కానీ చూసుకుంటూ చే అడ్జస్ట్మెంట్ అన్నిటి కూడా. అది చూడండి ఇవి అవి నైవేద్యం తినే పెట్టాలి అనుకుంటా. రామచిలుకలు 2 వచ్చినాయి, వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఈ పక్షులు తిరుగుతున్నాయి. సరే మరి మళ్ళీ వస్తే చూద్దాం. చిలుకలు రౌండ్లు వేస్తాయి ఇక, అంటే మన హడావుడి మనకుంటే చిలుకలు ఎగురుతున్నాయా ముందుకు వచ్చినాయా ఏం చేస్తున్నాయి అనేది కూడా అట్లనే తెలియకుంటుంటుంది. మబ్బులు 5 గంటల నుండి కోకిల కూస్తూ ఉంది. ఇక చూడండి చిన్న గంట ఉంది కదా, అయితే 5 గంటల నుండి కూడా కూస్తూనే ఉన్నది. సరే మళ్ళీ చూద్దాం. మన పాలు అయితే రెడీ అయినాయి, స్టవ్ ఆన్ చేద్దాం. ఇక మావారు వచ్చిన తర్వాత మరి టీ పెట్టుకొని తాగుదాం. మన టీ అయితే రెడీ అయింది. ఇక చెట్ల బండి వస్తుంది కాబట్టి తొందరగా టీ తాగి మరి మన డస్ట్ ఉంటే డస్ట్బిన్ కిందకి తీసుకుపోవాలి. సరే ఇప్పుడైతే టీ తాగా అండి. నేను అరుణానంద గారి. ఇక ఈరోజు మార్నింగ్ మరి పొద్దునైతే చిలుకలను చూసినాం, తర్వాత ఇంకా ఇప్పుడే పంట వేస్తున్నా. ఇక పైన మనం పైనకు వచ్చినాం కదా, ఒక 15 డేస్ అవుతుంది. ఇక పైన కూడా కలర్స్ వేస్తుండ్రు. ఇక ఈ షేడ్ అయితే మనకు అంత ఏర్పడతలేదు కానీ క్రీమ్ లైట్ క్రీమ్ ఉంది. ఇక ఇప్పుడే దీపారాధన చేసుకున్నా, ఇప్పుడు 12:30. ఇక ఇప్పుడు దీపారాధన చేసిన తర్వాత ఇంకా కొన్ని క్లీన్ చేసి మళ్ళీ పెట్టుకుంటున్నా, ఎందుకంటే పెయింట్ వేసిన తర్వాత ఇంకా మళ్ళీ అన్నీ శుభ్రం చేసుడు. ఇక చూడండి ఇత్తడి సామాన్లు. మనం చింతపండు ఒక గిన్నెలు వేసి వాటర్ వేసి పెట్టినట్టయితే ఈజీగా తెల్లగైతే తెల్లారేసరికి. ఇక అట్లా పెట్టిన ఇక చూడండి గందరగోళం ఉంది. ఇంక ఇవన్నీ పైన పెట్టేటుండే పెట్టాలి. ఇక చూడండి మళ్ళీ నిన్న ముందు రూమ్లా మొత్తం పెట్టేసినాం, మళ్ళీ ఈరోజు ఈ ఇంట్లోకి వచ్చినాం. ఇంట్లో ఆల్రెడీ పెయింట్ అయింది కాబట్టి మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినాం. ఇక మళ్ళీ రేపు ఇవన్నీ షెల్ఫ్లలో దర్దాలి. ఇక అట్లా అన్నీ ఇక చూడండి మన షాపింగ్కి సంబంధించినవి అన్నీ పెట్టాల్సి వస్తుంది. ఇక గందరగోళంగా ఉంది. ఈలోపు నేనైతే బెండకాయ కర్రీ చేయడానికి బెండకాయలు కట్ చేసి పెట్టినా. ఇంకా షాపింగ్ ఉంది, అసలు టైం చాలలేదు ఏది షాపింగ్ చేయాలన్నా కూడా. ఒక టైం తర్వాత ఇంకొకటి వేస్ట్ అంటే టైం ఉండలేదు, అట్లా అవుతుంది. ఇంకా ఇప్పుడైతే మరి వంట వేసుకొని తిన్నాక మళ్ళీ షాపింగ్కి వెళ్ళాల్సిందే. నిన్న సాయంత్రం దాకా అయింది. ఇక ఇవాళ కూడా మళ్ళీ లంచ్ చేసి తొందరగా వెళ్దాం. బెండకాయ తర్వాత ఒక టమాటా వేసి చేద్దామని అనుకుంటున్నాం. చేసేద్దాం మరి.
కింద సామాన్లు కిందనే ఉన్నాయి ఇక పైకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మళ్ళీ అన్ని పైకి వచ్చినాయి అత్యవసరం ఉన్నాయండి ఇక అయితే ఇక్కడికి వచ్చేసినాయి దాదాపుగా కింద కబోర్డ్ వర్క్ నడుస్తుంది ఇక నిన్ననే స్టార్ట్ అయింది కిందికి వెళ్ళినప్పుడు చూపిస్తా బాగా పౌడర్ వస్తుంది కట్టే ప్లైవుడ్ కడియేస్తారు కదా సౌండ్ తర్వాత ఇక ఆ పౌడర్ కట్టే పొడి కూడా పైకి లేస్తుంది ఇక అక్కడ ఉండలేము సరే బెండకాయ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి చేద్దాం రైస్ అయిపోయింది ఇక వేడి అన్నం కూర ఏదో ఒకటి కర్రీ ఏదైనా కానీ ఫ్రెష్ అయినప్పుడు కొంచెం మనం తినే నాలుగు బుక్కలు తినగలుగుతాం నిన్నైతే అసలు వంట చేయడానికి కూడా టైం లేదు అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయాలి అయితే ఫంక్షన్ కోసం అయితే మంచి మార్కెట్లో దొరుకుతుందట రెడీమేడ్ చేసి ఇస్తుందట మనం ఇంట్లో వాడుకోవడానికి అయితే కంపల్సరీ చేయాల్సిందే ఫంక్షన్ హాల్కి అయితే ఇక వెంటనే అన్ని ఆర్డర్ ఇస్తే చేసి ఇస్తుందట ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వస్తే బెండకాయ కూర మంచిగా ఉంటుంది కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంది ఎందుకంటే ఇంకో టమాటా కూడా వేసేసింది కాబట్టి లేకుంటే బాగుండదు అట్లా చూడండి మంచిగా బ్రౌన్ వచ్చినాయి ఆనియన్స్ ఇప్పుడు బెండకాయ ముక్కలన్నీ దాంట్లో వేసేద్దాం మరి ఒక 10 మినిట్స్ ఓపెనే ఉంచాలి ఎందుకంటే ఒక 10 మినిట్స్ లోపే మనకు వాటర్ గమ్ములాగా వస్తుంది కదా బెండకాయల జిగురు అది ఒక 10 మినిట్స్ ఇట్లా ఓపెన్ ఉంచితే రాదు ఇక అంతే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి మంచి టేస్ట్ ఉంటుంది ఇట్లా ఆనియన్స్ ఫ్రై అయినప్పుడు ఇక సిమ్ చేసి సిమ్ మీదనే ఒక మన ముక్కలు అయితే కొన్ని ఉన్నాయి ప్యాన్ కూడా మంచిగా దీని మీద తగ్గట్టే ఉంది కాబట్టి 5 నిమిషాలు అలా మగ్గిపోతే మగ్గిపోయిన తర్వాత మళ్ళీ మనం దీనిలో ఉప్పు కారం వేసి తర్వాత కొత్తిమీర వేసుకుందాం టమాటా వేసుకుందాం ఇక వదిలిపెట్టి టమాటా కట్ చేస్తాం మరి ఇక చూడండి ఒక 2-3 నిమిషాలు అయ్యింది కొంచెం జిగురు వేయండి ఇక ఇప్పుడు టమాటాలు వేసేద్దాం టమాటాలు వేసి మరి కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఇక కొత్తిమీర ఇక ఇప్పుడిప్పుడే మళ్ళీ మంచిగా వస్తూ ఉంటుంది మొన్నడాక వర్షాలు అంత తడి తడి ఉండి గందరగోళంగా ఉండే కదా ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకుంటామంటే కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా కర్రీ తర్వాత ఇంత పెరిగేసుకొని తిన్నామంటే మన లంచ్ అయితే లంచ్ అయిన తర్వాత మళ్ళీ షాపింగ్ పోవాలి మూతను మంచిగా కడిగి మళ్ళీ ఇప్పుడైతే ఇంకో 5 మినిట్స్ తర్వాత ఈ కర్రీ మగ్గిపోతుంది మగ్గిపోయిన తర్వాత లంచ్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళేది ఇక వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తా లేకుంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్తాం